బాపట్ల పటేల్ నగర్ గంటా అంజుబాబు నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. బాపట్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇన్ఛార్జిగా జిల్లా కార్యదర్శిగా శీలం సాగర్ ను నియమించారు. కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు గంటా అంజుబాబు, బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శిగా జనరల్ సెక్రటరీగా ఆదినారేన, సెక్రటరీగా బాపట్ల నుండి మరియమ్మ, జగదీష్ శర్మ, షేక్ నలిని సాగర్లను నియమించారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా అన్ని కమిటీలను, అన్ని కార్యవర్గ కమిటీలను నియమిస్తామని వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తున్న జేడీ శీలం నాయకత్వంలో త్వరలో పూర్తిగా కమిటీలను నియమిస్తామని, ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తామని గంటా అంజుబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని కమిటీలు లో జనరల్ సెక్రటరీగా ఆదినారాయణ గారిని సంతమతలపాడు నుండి నియమించడం జరిగింది. మరియు అదేవిధంగా అద్దంకి నియోజకవర్గానికి పరిశీలకుగా కూడా అదనపు బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది. సెక్రటరీస్గా మరియమ్మ గారు మరియు జగదీష్ శర్మ గారు, నల్లి గారు, షేక్ నల్లి గారు సాగరు వీళ్ళని సెక్రటరీస్గా నియమించడంతో పాటు సాగర్ ని పార్టీ ఆఫీసు ఇన్ఛార్జిగా కూడా బాపట్లలో నియమించారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా అన్ని కమిటీలను, అన్ని కార్యవర్గ సహచరులను తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాహుల్ గారు దిశ నిర్దేశం చేయడం జరిగింది. జేడీ శీలం గారి నాయకత్వంలో త్వరలో పార్టీ పదవులు అన్ని పూర్తిగా నిర్మించి ప్రజల యొక్క నష్టాలను తెలియజేసుకుంటూ ప్రజా సమస్యల మీద ఈ పార్టీలో పదవులు పొందిన వాళ్ళంతా నిరంతరము పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి వాళ్ళ వంతు పాత్ర సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.